Namo Venkatesaya. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సంస్కృతం సంస్కృతం నామ నపదం వ్యర్థసంజ్ఞకం అన్వార్థాక్షరమేతద్ధి సంస్కరోతీతి సంస్కృతం. ఇది ఒక సూక్తి, వ్యవహారంలో మనకు కనబడుతున్నటువంటిది. సంస్కృతం అనే మాట ఏదో పోల్చుకోవడానికి చెప్పినటువంటి శబ్దం కాదయ్యా, ఇది అన్వర్థనామము, అంటే సార్థకమైన నామం. సంస్కరోతీతి సంస్కృతం, మనల్ని సంస్కరించే శక్తి సంస్కృత భాషకు ఉన్నది. అంతేకాదు, ఒక శబ్దజాలాన్ని సంస్కరించి వచ్చిందే సంస్కృతం. శబ్దం యొక్క అద్భుతమైన సుందరమైన దివ్య రూపమే సంస్కృతం. అందుకే శబ్ద విద్యను సంస్కరించి తెలుసుకున్నదే సంస్కృతం. అందుకే సంస్కృతం వేదాదులకు మూలం. అయితే సంస్కృతం నుంచి వేదం వచ్చిందా, వేదం నుంచి సంస్కృతం వచ్చిందా అంటే, సంప్రదాయ దృష్టితో పరిశీలిస్తే వేదములు పరమేశ్వరుని శబ్దరూపాలు, దాని నుంచే సంస్కృత భాష ఉత్పన్నమైంది. అందుకే వేదాదులు ఏ సంస్కృతులు ఉన్నాయో దాని నుంచి ఉత్పన్నమైన సంస్కృత భాష దేవవాక్కు కాక మరేమవుతున్నది. అందుకే సంస్కృతంలో ఏది విన్నో ఒక దివ్యత్వం మన అనుభూతిలోకి వస్తుంది ఇక్కడ. అందుకే సంస్కృతంలో కావ్యాలు, అద్భుతమైనటువంటి ఇతిహాసాలు, పురాణాది వాంగ్మయాలు, ధర్మశాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి. అంతేకాదు, నిర్మాణ శాస్త్రం ఉత్పన్నమైంది, శిల్పశాస్త్రం మొదలైనవి, ఇంకా గణిత శాస్త్రం ఉత్పన్నమైనది, యోగ శాస్త్రం ఉత్పన్నమైనది, వైద్య శాస్త్రం అందులోనే ఉన్నది, అర్థశాస్త్రం కూడా అందులో చెప్పబడింది, అనేక శాస్త్రాలు అందులో చెప్పబడుతున్నాయి. అందుకే సంస్కృత భాషను ఒక్కదాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మనదైనటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని కోల్పోయాం. అంతేగాని మతపరమైన విషయాలు కోల్పోయామని కాదు, అద్భుతమైన విజ్ఞానాన్ని కోల్పోయాం. పైగా సంస్కృతం భారతదేశాన్ని కలిపినటువంటి భాష, ఇది మర్చిపోరాదు. రామాయణం సంస్కృతంలో రచింపబడింది, దాన్ని ఏ దేశ భాషల వాళ్ళు వాటి భాషల్లో అనువదించుకున్నారు. కానీ అన్ని భాషల వాళ్ళు గ్రంథాన్ని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, అన్ని భాషల రాష్ట్రాలకి సంస్కృతం ప్రధాన భాష అవడం. అందుకే భారతదేశాన్ని అంతటి కలపగలిగే శక్తి ఏనాటికైనా సంస్కృతానికి ఉన్నది, అది మనం గ్రహించాలి. అయినప్పటికీ కూడా మనదంటూ విద్యా విధానం ఏర్పరచుకున్నప్పుడు సంస్కృతాన్ని ప్రధానం చేసుకోలేకపోవడం మనదైన దురదృష్టం. సరే, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నప్పటికీ కూడాను ప్రపంచంలో అనేక విజ్ఞాన దేశాలు ఇప్పుడు సంస్కృతం యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకుంటున్నాయి. సంస్కృతాన్ని మనం బాగా అధ్యయనం చేయగలిగినట్లయితే అప్పుడు ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులకి మరింత గౌరవం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే సంస్కృతాన్ని అధ్యయనం చేసి దానిలో వచ్చినటువంటి అనేక రకాల శాస్త్రాలు, ఉదాహరణకు వృక్షశాస్త్రం, జలశాస్త్రం ఇత్యాది ప్రకృతికి సంబంధించిన శాస్త్రాలు కూడా సంస్కృతంలో ఎంతో వృద్ధి సాధించాయి. అదేవిధంగా జ్యోతిర్విజ్ఞానం, వైద్య శాస్త్రం వీటికి కొదవలేదు. అందుకు సంస్కృత భాషను బాగా నేర్చుకోగలిగితే మనమైన గ్రంథాల్లో నేటి కాలానికి ప్రపంచానికి పనికొచ్చే అంశాలను ఎన్నిటిను వెలికి తీసుకురాగలం మనం. అయితే ఇటువంటి సంస్కృతాన్ని నేర్వడానికి తగిన వయస్సు ఏది, ఎప్పుడు బుద్ధి పుట్టిందో అదే తగిన వయస్సు, ఇది తెలుసుకోవాలి. కొంతమంది విశ్రాంత జీవనం అంటే రిటైర్డ్ లైఫ్ని పొందగానే ఏమనుకుంటారంటే, ఇవి వినోదాలకి వాటికి కాలక్షేపాన్ని వినియోగించుకుంటారు, లేదా మరెక్కడైనా కూర్చుని ఎలాగూ ఖాళీగా ఉన్నాం కనుక సంపాదించవచ్చు అని అనుకుంటుంటారు. కానీ జ్ఞాన సంపాదన చేసే ప్రయత్నం చేసి ఆ సమయంలో కూడా సంస్కృతాన్ని అధ్యయనం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అనేక రకాల మార్గాలు కొన్ని సంస్థలు ఏర్పరిచి వాటితో అనుబంధం ఏర్పరచుకుని సంస్కృతాన్ని అధ్యయనం చేసినట్లయితే ఋషుల వాక్యాలన్నింటినీ మనం తెలుసుకోగలం. ఎందుకంటే ఋషులు చెప్పిన ధర్మవాక్యాలు కానీ జ్ఞానవాక్యాలు కానీ అధ్యయనం చేస్తే మనం సంస్కరింపబడతాం. అందుకు వారు చెప్పిన ధర్మాది వాక్యములు మనం సంస్కరిస్తాయి గనక ఆ వాక్యాల భాష సంస్కృత భాషే అనుకోవాలి. కుమార సంభవంలో కాళిదాస మహాకవి ఒక అత్యద్భుతమైన మాట చెప్తాడు. ప్రభామహత్యా శిఖయేవ దీప త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ సంస్కారవచ్చేన గిరా మనీషి తయాస పూతశ్చ విభూషితశ్చ. ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే, దీపం నుండి వచ్చిన కాంతి వల్ల ఆ దీపానికి గౌరవం పెరిగింది, అదేవిధంగా హిమవంతుని నుంచి కలిగిన పార్వతి వల్ల హిమవంతుని కీర్తి పెరిగింది అని చెప్తూ, త్రిమార్గ అంటే త్రిపథగా అయినటువంటి గంగానది స్వర్గంలో ఉత్పన్నమై స్వర్గానికి కీర్తి పెంచింది, అదేవిధంగా శ్రమించి అధ్యయనం చేసిన విద్వాంసుడి నుంచి జనించిన
సంస్కారపూతమైన వాక్కు ఆ విద్వాంసుడి కీర్తినిస్తుంది ఎలాగో, అదేవిధంగా హిమవంతునికి జనించిన పార్వతి దేవి హిమవంతునికి కీర్తినిచ్చింది అన్నాడు. ఇందులో ఉపమానాల్లో ఎన్నో అద్భుతాలు చూపించాడు కాళిదాస కవి మహర్షి. సంస్కారవచ్చేవ గిరామనీషి, ఈ మాట చాలా విశేషమైనది. సంస్కారవంతమైన వాక్కు మనిషికి శోభనిస్తుంది అని చెప్పారు. సంస్కారవంతమైన వాక్కు అంటే శాస్త్రాధ్యయనం వల్లను, అది సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసినటువంటి విజ్ఞానం వల్లను ఏర్పడిన సంస్కారం, అది సంస్కారపూతమైన వాక్కు. అలాంటి వాక్యే సంస్కృతం. అందుకే సంస్కృత భాషను అధ్యయనం చేసినట్లయితే మన మనస్సు సంస్కరింపబడుతుంది. అసలు సంస్కృత భాష పలకడం నేర్చుకుంటూ ఉంటే గమనించవచ్చు మనలో ఎన్ని పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకు కొన్ని కొన్ని భగవద్గీత లాంటివి కానివ్వండి, విష్ణు శాస్త్రం లాంటివి కానివ్వండి, ఎంత అనువాద గ్రంథాలు చదివినా ఏదో అర్థమవుతుందే తప్ప అనుభూతి రాదు. అనుభూతి రావాలి అంటే తన సంస్కృత భాషలను తెలుసుకోవాలి. అందుకు ప్రతివారు సంస్కృత భాషను అధ్యయనం చేసినట్లయితే మనకున్నటువంటి మహావిషయాలను మనమే అధ్యయనం చేసి గ్రహించగలం. లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళ అర్థాలు చెప్తూ ఉంటే అవును కామోసు అంటూ ఉంటాం. ముఖ్యంగా మన ధర్మం పట్ల విరోధం కలిగినటువంటి కొంతమంది ఈ వేదాల్లోనూ భగవద్గీతలోనూ మధ్యలో మాటలు తీసుకుని వాళ్ళ పైత్యమంతా దానికి కలుపుతూ వ్యాఖ్యానిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అప్పుడు వాడి సరైన అర్థం ఏంటో మనకు తెలియకపోవడం వల్ల వాడు ఏం చెప్తే అదే అనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో సరైన అర్థం ఏంటో తెలుసుకోవాలంటే మనం కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. అందుకు ప్రపంచానికి పనికొచ్చే ఎంతో విజ్ఞానాన్ని పుంఖానుపుంఖాలుగా అందించిన సంస్కృతాన్ని విస్మరించడం వల్లనే భారతదేశం వెనకబడింది అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా సరే విద్యా సంస్థలు మేల్కొనాలి, విద్యావంతులు మేల్కొనాలి, తల్లిదండ్రులు పిల్లల చేత రోజులో కొంత భాగమైన సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి, పెద్దలు కూడా సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావాలి. వాటికంటూ మనకి రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నవారు, విద్యను అందిస్తున్నవారు ఉన్నారు. అవి అందిపుచ్చుకొని సంస్కృత భాషతో మనం సంస్కరింపబడి సంస్కృతులమవుదాం, సంస్కృతిని కాపాడుకుందాం. పరమ పవిత్రమైన భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. గజాననాయ మహసే ప్రత్యూహతి విరచ్చిదే అపార కరుణాపూర తరంగిత దృశే నమః. అతి పవిత్రమైనటువంటి కాలప్రవాహంలో ఈ వికారినామ సంవత్సరంలో మనం శ్రావణమాసాన్ని గడిచిన రోజుతో పూర్తి చేసుకుని ఇప్పుడు భాద్రపద మాసంలో ప్రవేశిస్తున్నాం. ఈ భాద్రపద మాసం అనేటువంటిది ఏ విధంగా అయితే ప్రతి మాసానికి కూడా ఒక అధిదేవత ఉంటారో అదేవిధంగా ఈ మాసం గణేశ అధిదేవతాత్మకమైనటువంటి మాసం అన్నమాట. కనుక ఈ అతి పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. చక్కని వ్రతాలు మనకు మామూలుగా దేవతానుగ్రహం కలగాలి అంటే యజ్ఞాలు, వ్రతాలు, తపస్సు, దానము, సత్యాది సద్గుణ ఆచరణ వ్రతాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిస్తాయి, దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు కలుగజేస్తాయి. అయితే ఇటువంటి ఈ సత్క్రియలన్నిటిలో కూడా ఈ మాసం అంతా వ్రతపూర్ణమైనటువంటి మాసం. ఇందులో పూర్వపక్షం అంటే శుక్లపక్షం 15 రోజులు ఏదైతే ఉన్నదో అందులో దేవతావ్రతాలు ఉన్నాయి. ఒక విశేషం ఏమిటంటే ఉత్తరపక్షం అంటే కృష్ణపక్షం అంతా కూడా పితృ సంబంధమైనటువంటి వ్రతాలని మనం ఆచరించదగినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సందర్భం అన్నమాట. ఈ విశేషాలను అన్నింటినీ కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం. కనుక ఈ మాసానికి అధిదేవత గణేశుడు. కనుక గజాననాయ మహసే ప్రత్యూహతిమిరచ్చిదే అని సాధారణంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది. విగ్రహం, యంత్ర రూపం, మంత్ర రూపం, సూక్ష్మంగా తేజోరూపం, రూపరహితమైనటువంటి నిరాకార స్థితి, ఇలా అనేక రకాలుగా ఉంటూ ఉంటుందన్నమాట. యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ అన్నదానికి అర్థం ఇదే.
ఎవరైతే మానవాకృతిని పోలిన ఆకృతిలో ఆ దేవతల్ని భావిస్తారో వారికి మానవాకృతితో కనబడతారు. ఎవరైతే యంత్ర రూపంలో భావించగలరు, యంత్రాలంటే మామూలుగా మనకు శ్రీయంత్రం అని, గణేశ యంత్రం అని, విష్ణు యంత్రం అని ఇలాగ రకరకాల యంత్రాకృతులు ఉన్నాయన్నమాట. కనుక ఈ చిత్రరేఖాకృతులు ఆ విధంగా చిత్రరేఖాకృతిలో కనుక మనం భావించినట్లయితే ఆ రూపంలో కనబడతారు. మంత్ర రూపంలో భావిస్తే మంత్రంగానే ఆ దేవత మనకి సాక్షాత్కరిస్తారు. అలా కాకుండా నిరాకారంగా భావించినట్లయితే నిరాకారంగా, తేజో రూపంలో కనుక భావించినట్లయితే తేజో రూపంగా. కనుక ఇన్ని రకాల రూపాలలో గజాననాయ మామూలుగా మూర్తిగా మనం కనుక భావించాలి అనుకుంటే గజముఖుడే కనిపిస్తున్నాడు అన్నమాట ఆయన. కనుక ఆయన యొక్క ముఖం గజముఖం బ్రహ్మతత్వ నిర్దేశకం, అది శరీరం అంతా కూడా మానవాకృతి, అది జగత్ స్వరూపం అని చెప్తున్నారు. మహసే మరొక రూపం ఏంటంటే సంపూర్ణమైనటువంటి తేజస్సు. కనుక ఆ తేజస్సే తన యొక్క రూపంగా కలిగినటువంటి వాడు. సాధారణంగా ఒక వెలుగు ఉన్నదంటే చీకట్లను పారద్రోలుతుంది, అది వెలుగు యొక్క స్వభావం. ఇక్కడ మనకు ఈ మహస్సు అనేటువంటిది ఏమి చేస్తుందంటే ప్రత్యూహతి మిరచ్చిదే అంటున్నారు. అంటే ప్రత్యూహములు అంటే విఘ్నములు అన్నమాట. విఘ్నములు అనేటువంటి చీకటిని తొలగించేటువంటి మహస్సు ఈయన, ఈ వినాయకుడు. అందుకని ప్రత్యూహతి మిరచ్చిదే అపార కరుణాపూర తరంగిత దృశే రమః. ఆయన యొక్క కన్నులు చాలా సౌమ్యమైనటువంటి నేత్రాలు. ఆ సౌమ్యమైనటువంటి నేత్రాలతోటి ఆయన అపార కరుణాపూరములవి, అంటే ఇంత ఇంత అని చెప్పడానికి వీలు లేనంత కరుణతో నిండిపోయినటువంటి దృక్కులు, చూపులవి. కనుక సంపూర్ణమైనటువంటి కరుణతో ప్రపంచాన్నంతటినీ అనుగ్రహించగలిగినటువంటి, అనుగ్రహించేటువంటి దేవతామూర్తి గణేశుడు అన్నమాట. తరంగిత దృశే నమః. ఒక నదిలో ఉండేటువంటి అలలు చక్కగా తరంగాల యొక్క ఆ భంగిమలు ఎలాగైతే ఉంటాయో ఈయన యొక్క చూపులలో ఉండేటువంటి కరుణ కూడా అంత అందమైనటువంటి తరంగాలుగా ఉంటూ ఉంటుందన్నమాట. కనుక అటువంటి కరుణాతరంగ దృక్కులు కలిగినటువంటి ఆ దేవదేవునికి మా నమస్కారము అని గణేశుని మనం పూజించగలిగినటువంటి, పూజించవలసిన, పూజించదగినటువంటి మాసం ఈ భాద్రపద మాసం. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 31వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి పూర్వఫల్గుని నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ మాసం భాద్రపద మాసం వర్షర్తువులో 2వ మాసం. ఇది ఈ వర్షర్తువులో 2వ మాసం అయినటువంటి ఈ భాద్రపద మాసంలో మనం దేవతానుగ్రహం వల్ల చక్కటి సస్యశ్యామలంగా భూమినంతటినీ చేయగలిగినటువంటి వృష్టిని పొందడం కోసం అని చెప్పేసి వినాయక ప్రార్థన చేసుకోవాలి. అయితే ఇక్కడ చేసుకునేటువంటి ఈ సందర్భంలో ఈ రోజున మనకు ప్రతిపత్తిథి అంటే అగ్నిదేవతాత్మకమైనటువంటి తిథి. ఇది ప్రతిపత్తిని పాడ్యమి అంటాం. కనుక అగ్ని ఉపాసనం చేసుకోవాలి. ఆ తర్వాత వారం కనుక చూసినట్లయితే శనివారం, శనివారం నాడు మనం స్థిరదేవతాత్మకమైనటువంటిది అంటే మందదేవత లేదా నవగ్రహాలలో శనిగ్రహ సంబంధమైనటువంటి జప తపాదులను మనం చేసుకోవచ్చు. అలాగే మనకు శనివారం అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజు, కనుక మనం వెంకటేశ్వర సమారాధన చేయవచ్చు. ఇవి కాక మరొక విశేషం ఉన్నది. మనకు ప్రాతకాలంలోనే పాడ్యం వెళ్ళిపోతుంది. పాడ్యం వెళ్ళిన తర్వాత విధి ప్రవేశిస్తున్నది, కనుక బ్రహ్మోపాసనం చేస్తాం. అయితే ఈ విధి ప్రవేశించిన తరువాత మనకు సాధారణంగా ఏ మాసంలోనైనా సరే మాసారంభంలో చంద్రదర్శనం చేయడం అనేటువంటిది, అది మనకు సకల శుభప్రదాయకమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే
చంద్ర దర్శనం అనేటువంటిది భాద్రపద మాసంలో చేయడం అనేటువంటిది యోగ్యమైనటువంటి విషయం కాదు. చంద్రోదయం అయినప్పటికీ కూడా మనం చంద్ర సంబంధమైనటువంటి పూజాదుల్ని ముందు విఘ్నేశ్వర పూజ చేసుకుని ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకోవచ్చేమో, కానీ ఈ భాద్రపద మాసంలో చంద్ర దర్శనం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే పార్వతీదేవి యొక్క శాపానికి గురైనటువంటి చంద్రుని యొక్క దర్శనం అనేటువంటిది విశిష్య ఈ భాద్రపదంలో వినాయకుని యొక్క జన్మతిథిని పురస్కరించుకున్నటువంటి ఈ సందర్భంలో చూడటం అనేటువంటిది యోగ్యం కాదు. కనుక ఈ మాసంలో చంద్రోదయ దర్శనం కంటే కూడా గృహంలోనే విఘ్నేశ్వర పూజ, చంద్రునికి సంబంధించినటువంటి అర్చనాదులు మనం చేసుకోవాలి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.